హలో. హే మహేష్, ఆర్ యు వెయిటింగ్ ఫర్ మై కాల్? కాల్ కోసమే కాదు, నిన్ను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను కలవనగా వై వై అంటే ఏం చెప్పను మహేష్, ఎంత నోటీగా ఉండేవాడివి, ఎన్ని కోతి పనులు చేసేవాడివి, అసలు టీషర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడి మహేష్. ఇప్పుడు చూడు, ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా? ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉంటావు తెలుసా? అంటే జీన్స్ టీషర్ట్ వేసుకుంటే కలుస్తావా? టీషర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా. అయితే పక్కా వస్తా. మిస్టర్ రాకేష్. సార్. వేర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు? వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్. ఏ హాస్పిటల్? నైట్ టీషర్ట్. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? మీరు మీరేనా? ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది, ఏమైంది చూద్దాం. అక్క. ఆ అక్క ప్లీజ్ 2 మినిట్స్. ఆకలేస్తుంది. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. కలర్ ఫుల్ చిలక కలర్ఫుల్ నడక. బావా బావా, ఏంటిది? ఏది బాగాలేదా? బ్లూ జీన్స్ మెరూన్ టీషర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారు. టీషర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాగాలేదు. అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్. అదేంటండి, ఒక 2 నిమిషాలు ఆగితే నేనే ప్లేట్ లో పెట్టేదాన్ని కదా. అయినో సారీ. బావా ఏంటి నీలో ఈ చేంజ్? టీషర్ట్ వేస్తున్నావు, జీన్స్ వేస్తున్నావు, ఎందుకు ఇలా సడన్ గా? ఏమండి, టీనా కాఫీనా? టీ. మీ అక్కని పెళ్లి చేసుకుని 2 ఇయర్స్ అవుతుంది. అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇనుప సామాన్లా తీసిపారేస్తుంది. నేను మీ అక్కకి బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్ గా థింక్ చేశాను. ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను, అందుకే ఇలా. ప్రామిస్? పిచ్చి మర్దల, నీ మీదనే కాదు మీ అక్క మీద, ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫోటోస్ మీద, ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను. ఇది నిజం. ఉంటాను బావా. ఏదో మర్చిపోయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపో. మీ అక్క ఎప్పుడు
ఇక్కడ ఉండదు, వస్తాను. హే, వాట్ సర్ప్రైజ్! లౌడ్ స్పీకర్ పెడతాను, ఐ లవ్ యూ చెప్పేసే. అంత లేదు. ఏంటి, మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేసావు కదా. ఏ, రిజల్ట్ కనిపించిందా? కనిపించింది. మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ మీ బావ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్ కి వెళ్ళాడు. ఆఫీస్ కాదు, పార్క్, ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం. ఇంపాసిబుల్! అలా అయితే ఇప్పుడు ఇంద్ర పార్క్ వచ్చే మీ బావ చాష్ లో 3D చూపిస్తా. మా అక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు. బట్ తప్పు ప్రూవ్ చేయడానికి నేను వస్తాను. హ్యాపీ జర్నీ జూజూబే. లవర్ సార్, కంగ్రాట్స్. నీకు లవర్ లేదా? వేస్ట్ గా. హలో, హాయ్. ఎక్కడున్నావు అసలు? అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్ తో చచ్చిపోతున్నా తెలుసా? నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది. సారీ మహేష్, వాళ్ళు రాలేకపోతున్నాను. యువర్ జోకింగ్ రైట్? ప్లీజ్ సీరియస్ యా. నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపులు గుచ్చుకుంటున్నాయి. ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా. ఇదిగో ఇదిగో, అరే ఎక్కడ 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 ఎక్కడ? నేను ఇంట్లోనే ఉన్నాను. వాట్, అంటే నువ్వు రాలేదా? అంటే యు డిసప్పాయింటెడ్ మీ, యు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. నిన్ను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా షేవ్ చేస్తున్నాను. యు కాంట్ డు దిస్ షిట్. ఛా, ఏంటి మహేష్ అలా అంటావు? మీరు అబ్బాయిలు, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు. మేము అమ్మాయిలం, మమ్మీకి ఏదో చెప్పాలి, డాడీకి ఏదో చెప్పాలి, చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి. అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు? ఓహో, అంటే మీకే నా ప్రాబ్లమ్స్, మాకుండో ఆ ప్రాబ్లమ్స్? ఛా, అసలు మా బాస్కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వస్తా తెలుసా నీకు? ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్చు. అసలు నేను చేసే థింగర్ చేసేందుకు నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకు పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది. ఇదంతా నీకోసమే కదా, నిన్ను కలవడానికి కోసమే కదా. హలో హలో హలో, హై దేర్. హలో మహేష్, నీకు పెళ్ళైందా? అంటే ఏదో ఒకసారి అయింది, లాంగ్ బ్యాక్, కనీసం నాకు గుర్తుకులేదు. సారీ మహేష్, నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా కానీ నువ్వు ఎంగిల్ అయ్యావు. ఐఎమ్ సారీ. ప్లీజ్ అలా మాట్లాడు. అదే అదొక పెళ్ళ, 15 చుట్టేసారు తెలుసా? కనీసం మంత్రం కూడా సరిగ్గా చదవలేదు, గులాబ్ జామున్ పెట్టలేదు. చచ్చి, అది అసలు పెళ్ళి కాదు, అది పిచ్చి పెళ్ళి. సారీ మహేష్, ఐ కాంట్ కంటిన్యూ విత్ ద మ్యారేజ్. ఒకసారి ఒకసారి ఛాన్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. హలో హలో, అసలు పెళ్ళంటే తీసుకున్నాను నీ మ్యాట్రిమోనీ. మీ అక్కలాగడ పక్కింటికి కూడా రాడా, పార్క్ ఎంత వచ్చేస్తాడా? ఊగట్లేదు ఏంటిది? ఓకే బాయ్. హే, ఆగాగాగు, దా కూర్చో. వాట్ ఇస్ దిస్? అట్మాస్ఫియర్ కాపరేట్ చేస్తుంది కదా, పెళ్ళైనడు పిల్లని చూసి టెంప్ట్ అయ్యాడు. మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా, ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు? ఏం మ్యాటర్? చూడు, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. అదే పెళ్ళి లేట్ అయిందనుకో, మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేసుకో. ఏంటి, నేను చెప్పేది రీచ్ అవుతుందా? నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది, నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా. వాట్, ఈ అబ్బిన్ అవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నావు? కమ్ ఆన్, టెల్ మీ టెల్ మీ టెల్ మీ. తాజ్మహల్ పీక్ వచ్చిన ఫ్లాట్ మీద పెట్టానా? నువ్వు మోపెట్టు పెట్టుకున్న దగ్గర హెలిప్యాడ్ కట్టించానా? అమ్మాయిలు చెప్పరు, అబ్బాయిలే తెలుసుకోవాలి. రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే నీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను. ఓకే, మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. సుందర, ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా? నేనేరా చంద్ర, పనేంటి? రే, మీసం ఏది, గడ్డం ఏది, ఆ స్టైల్ ఏది, ఫేస్ ఏంట్రా ఎలా మారిపోయింది? నాకు పెళ్ళైంది, పెళ్ళైతే ఫేట్ మారుద్ది, ఫేస్ మారుద్ది, అన్ని
అన్ని మారిపోతాయి. అవును గారి, నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా. బ్యాచిలర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్, భర్తకు మారాకి బస్తికి మారా. సరేలే, అంత చిరాకు ఎందుకురా? పెళ్ళోనోడికి చిరాకే ఉంటది, చిరునవ్వు ఉండదు. ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప. ఏమండి పోసాడా? పోయలేదే ఇంకా. అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా, నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా. అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా? నీకొక్కడికే సన్మానం జరగలేదనుకున్నా, జరిగిందా? అరే కానీ అర్జెంట్ రా, అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అవ్వాలో చెప్పరా. నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి? నువ్వు ఎవడని అడుగుతున్నా? దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ అయ్యారో తెలుసా? ఈ ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్ అందుకోలేకే నువ్వు ఎవడివిరా? వీడు అందుకుంటాడంట. రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా, నేనే అందుకోలేకపోయా. నువ్వేమనుకుంటావురా గరిట, నువ్వేమనుకుంటావు? ఏమండి పోసాడా? పోయలేదా ఇంకా? నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటావురా? రే ఆ దండం చూడరా, ఆ దండం మీద 10 పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక చొక్కైన ఉందా అక్కడ? చీరలు బంగారం, చీరలు బంగారం అని చీరుతుందిరా. అందుకే 10 పట్టు చీరలు 10 తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా. అదొక ప్రాసెస్, అదొక ప్రయాణం, అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా. రే పోసాడరా. నాకు తడిచింది కదా. పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా. నువ్వు అర్జెంట్ గా చేయాల్సింది ఏంటంటే ఈ బనీని పిండేసుకో, ఆ దండం మీద ఎండేసుకో. ఏమండి పోసాడా? పోసాడే. ఈ లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది, బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు. ఏడవడానికే సరిపోయింది నా జీవితం. భయ్యా సీనిగడ్ ఉన్నాడా? లేరండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. సీనియర్ కంటే వాళ్ళ నాన్నే బెటర్, 24 అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్లో ఉంటాడు. ఓకే. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడీ ఇలా ఉంది, వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి. వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి. రెండింటిని కంపేర్ చేయండి, ఎక్కడ ప్రేమందో గ్రహించండి. అరే 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 ఆగు బాబు ఆగు, ఇంకో 2 లైన్లు ఉన్నాయి. వచ్చేసాను వచ్చేసాను. ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉండవు. మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు. ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది, చాలు, ప్రేమ ఊరికే దొరకదు. మా కోరికలు మీరు జోకులు వేసుకునే అంత పెద్దవేం కావురా, చాలా చిన్నవి. ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని, మీ చెప్పింది వినాలని, మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని, ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం. నా బాయ్ ఫ్రెండ్నే చూడు, ఫేస్బుక్ లైవ్ చాట్లో తప్పితే లైవ్లో కనబడ్డు. అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు. కాలేజీ ఇల్లు అంత తేడా లేకుండా ఫుల్గా సర్ప్రైజ్ చేయి. తను తలుచుకుంటే చాలు, నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో. ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా. మేం కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు. సో రేపే వెళ్ళి అమ్మాయిని కలు. నువ్వు హృదయం అయితే నేను నీ స్పందన అవుతా, నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నీ నేను అవుతా, అనుక్షణం నిన్ను అంటిపెట్టుకుని ఉండే నీ తోడునవుతా. నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా, కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా. నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి, నీ తోడుగా ఉండాలి అని. ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్? 24 గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం? ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా? మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు? ఊహించుకోగానే ఊడిపడాలి, రింగ్ ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి, ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి. ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది, నాకు ఫీజు కట్టేది ఉందని హింట్లు ఇస్తారు చూసారా? ఎంత సాహస్ వస్తుందో తెలుసా కోరికలు తీర్చడానికి? అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళా కనపడతాడు. ఎంతవరకు చేస్తాం, లవ్ చేసేవరకంటే చేస్తాం. అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం, ఖాళీగా ఉంటాం కాబట్టి
అదే పెళ్ళయ్యకు కూడా చేయమంటే ఎలా కుదురుద్ది? అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు, నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలనిపిస్తుంది. దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్. ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను, ఉసూరుమంటూ తిరిగి వస్తాను, చిరాగ్గా ఇంటికి వస్తాను, చిలిపిగా తిరిగి వస్తాను. అది మా ఆఫీస్లో నా బాస్ మూడ్ని బట్టి ఉంటుంది. ఉన్నంతలో బాగా చూసుకుంటాను, అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను, నీ కాలి కింద ఉంటానని ఎవరో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను. సో నేను కరెక్ట్ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి, లేకపోతే నెంబర్ డిలీట్ చేసే. ఏమంటావు? మిస్యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యూనే. ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతూ ఐ లవ్ యూ చెప్పుకున్నామని చెప్తే నేను చాలా బోరింగ్గా ఫీల్ అయ్యేదాన్ని. ఏముందా మాటలో అనుకునేదాన్ని. ఫైనల్ ఇయర్కి వచ్చాక కానీ తెలియలేదు ఐ లవ్ యూకి డెఫినేషన్ అంత డెప్త్ ఉందేంటి అభి. ఇందులో ఎగిరి ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అభి. ఇంకా నేను ఆగలేను, సరిగ్గా 8 hours 10 minutes 20 seconds నా లైఫ్లో మొట్టమొదటిసారి చెప్తున్నాను చెప్తే రెస్పాన్స్ లేదు. హలో హలో, ఆర్ యు లిజనింగ్ అభి? అభి అభి, హా జస్ట్ లిసన్ అన్నావుగా. ఐఎమ్ లిస్నింగ్. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం?